మూడో ప్రపంచ యుద్ధం ఇక వస్తుంది ఈ రష్యా ఉక్రెయిన్ వల్లనే జరగబోతున్నా అనేది వాస్తవం అది రైట్ ఇక మన పత్రిక చూసుకుందాం ప్రజా వెలుగుదనే పత్రిక ఇది మన పత్రిక అండి మన కోసం వచ్చింది మాది మనది ఘనంగా వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంటూ కూడా చూడొచ్చు హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి ఇక ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం ఆరు గంటలకు సుప్రవాతతో ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏకాంత సేవలో కైకైంకర్యాలను పూర్తి చేయనున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేశాం ఇక గుజరాత్ అభివృద్ధిని లెక్కలలో చెప్పలేము అంటూ కూడా ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేస్తాం ఉజ్జాయిని మహంకా కారిడార్ జాతికి పూజలు చేసి ప్రారంభించిన ప్రధాని మోదీ ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో కారిడార్ అభివృద్ధి అంచు కూడా ప్రధాన హైలైట్ పద్నాలుగు రోజులలో నూట ఎనభై మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల ఆదాయానికి సంబంధించి హైలైట్ చేస్తాం ఇక మరో అంశం చూద్దాం ఏంది ధరణి ఫోర్టల్ తో భారీగా భూ కుంభకోణం పద్దెనిమిది లక్షల ఎకరాలలో అక్రమాలను కేసీఆర్ స్కెచ్ కుటుంబ కేసీఆర్ కుటుంబ చేతిలో పద్దెనిమిది లక్షల ఎకరాల కోట్ల విలువైన భూములే హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు ఆక్రమణలకు యత్నాలు సిబిఐ విచారణ కోరుతామన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక ఆ సుప్రీం చరిత్రలో కొత్త అధ్యయనం తండ్రి తర్వాత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న తనయుడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి ఇది మేము తప్ప ఇంకే పత్రిక రాయలే గుర్తు పెట్టుకోరు ఇక మోదీ బోడీకి బెదిరి ఏం చేస్తారో చేసుకోండి టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి విద్యార్థి విభాగానికి సంబంధించి ప్రచారం చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ముగిసిన ములాయం అంత్యక్రియలు అంటూ కూడా చూడొచ్చు భారీగా తలవచ్చిన అభిమానులు ప్రజల్లో హాజరైన సీఎం కేసీఆర్ చంద్రబాబు రాజ్నాథ్ సింగ్ తండ్రికి చితికి నిప్పంటించిన అఖిలేష్ యాదవ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఆ చెండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు పార్టీ నేతల పిర్యాతో పోలీసులు కేసు నమోదు దుశ్చర్యలతో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరన్న రేవంత్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశాం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల యాత్ర కేసీఆర్ తీరుకుపై విరుచుకుపడ్డ వైఎస్ తనయ బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ బిఆర్ఎస్ పై విమర్శలు పాదయాత్రలో వెన్నంటి నడిచిన తల్లి విజయలక్ష్మి అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా పేపర్ అంటే ఇక ఇట్లా ఉండాలి వచ్చిన వార్తలను వచ్చినట్టుగా చూపెట్టాలి ఉన్న నిజాలను ఉన్నట్టుగా చెప్పాలి ఇక రాత్ర అడ్డగోలుగా రాస్తారు ఇక వెలుగు దిన పత్రిక చూసుకుంది ఇక భారతీయ జనతా పార్టీకి మొత్తం ఇట్లానే ఉంటది